తెలంగాణలో హామీలు ఇచ్చి నెరవేర్చని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించి తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు తాళపల్లి రాజశేఖర్ అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో బీజేపీ కార్నర్ సమావేశంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు తాళపల్లి రాజశేఖర్ బీజేపీ హాజరయ్యారు. ప్రజా ఘోష బీజేపీ భరోసా అనే నినాదంతో చందంపేట గ్రామంలో కార్నర్ మీటింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. తాళ్లపల్లి రాజశేఖర్ హాజరై మాట్లాడుతూ బీజేపీ పార్టీ కార్నర్ మీటింగ్లను పెట్టడంలో ప్రధాన ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం ఈ మీటింగులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత ముఖ్యమంత్రి అని మాట తప్పారని, ఇంటికో ఉద్యోగం అని ఇవ్వలేదని, దళితులకు 3 ఎకరాల భూమి అని అందరికీ ఇవ్వలేదని, అర్హులందరికీ 2 పడకల గదులు నిర్మించి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వడం లేదని హామీలు ఇచ్చి మర్చిపోయిన సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయాలని, డబుల్ ఇంజన్ సర్కార్లు ఉంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని, కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ఉంటే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని వారు పేర్కొన్నారు. నరేంద్ర మోడీ గారు 9 ఏళ్ల పాలన లోపల ప్రతి అంశం లోపల ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వెళ్తుంది. మరి మన రాష్ట్రం మాత్రం ఒక్కొక్క అడుగు వెనుక వేస్తూ వెళ్తుంది. పేపర్ల మీద తెలంగాణ ఫస్ట్, అన్నిట్లలో తెలంగాణ ఫస్ట్ అని చెప్పుకుంటున్నారు. మరి నిజంగా ప్రజలకి ఉన్న సమస్యలు వాళ్ళ లోపల వాళ్ళకు మనం నిజంగా వెనుకబడి ఉన్నామా ముందున్నామా తెలియని పరిస్థితి అన్నమాట. ఈ విషయాన్ని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి భారతీయ జనతా పార్టీ ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ కార్యక్రమమే ప్రజాఘోష బీజేపీ భరోసా. ఎన్నో రకమైనటువంటి పరిస్థితుల లోపల మన ఘోష చెప్పుకోనికి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో. ఎవరిని అడగాలి, ఎవరి దగ్గరికి పోయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి, సర్పంచ్కి వెళ్ళి చెప్పాలా అనుకున్నాం అనుకోండి, సర్పంచే బాధలలో ఉన్నాడు. పోయి ఎంఆర్ఓకి చెప్పాలా, ఎంఆర్ఓ బాధలు, ఎంఆర్ఓకే, ఎవరికి చెప్పాలో తెలియదు. ప్రజల యొక్క ఉన్నటువంటి సమస్యల మీద వారికి తెలియజేయడం కోసం దానికి మేమున్నాం. మేము వస్తాం. మీ ఎమ్మడ కదిలేది భారతీయ జనతా పార్టీ మాత్రమే, రేపుండేది భారతీయ జనతా పార్టీ మాత్రమే, పబ్లిక్ కి అండగా ఉండేది మేమే అని చెప్పుకోవడం కోసం మీ ముందుకు వస్తున్నదే భారతీయ జనతా పార్టీ ప్రజాఘోష బీజేపీ భరోసా. ఈ కార్యక్రమాన్ని ప్రతి శక్తి కేంద్రం అంటాము 2-3 బూతులకి, అంటే పోలింగ్ బూత్, మనం ఇప్పుడు ఓటేసేటువంటి ఏవైతే జరుగుతున్నటువంటి ఎన్నో పరిస్థితుల్ని మనం అవగతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం ఎన్నో సంవత్సరాలు, 70 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన లోపల ఉంది. ఆ 70 సంవత్సరాలు వెనుకడిగే వేసింది గాని ఎక్కడ కూడా ముందడుగు జరగలేదు. ఎప్పుడు అనిశ్చితే. ఎన్నో ఇంతకుముందు మనం చూసేవాళ్ళం, ప్రతిసారి వార్తలలో వింటూ ఉండేవాళ్ళం, అక్కడ టెర్రరిస్టులు బాంబు పేలుడుకు ఇంతమంది మరణం. మన హైదరాబాద్ ను అటాక్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్ కోటిలో జరిగింది, దిల్సునర్ లో జరిగింది, నడిబొడ్డులు ఉన్నటువంటి లుమిని పార్క్ లో జరిగింది. ఎక్కడ చూసినా టెర్రరిస్టులు. ఎక్కడ దాకా వెళ్లిరంటే అక్కడ కాశ్మీర్ నుంచి మొదలుకొని కన్యాకుమారి దాకా టెర్రరిస్టుల ఆక్యుపేషన్ లో ఉన్నటువంటి దేశం అయిపోయింది. మరి దీన్ని మోడీ గారు ఏం చేస్తున్నారో తెలుసా? జరిగిపోయినటువంటి చరిత్రలో ఉన్నటువంటి కలుషితాన్ని తూర్చేసుకుంటూ